బ్రాండ్ అంటే ఆ పేరులో ఒక గుర్తింపు ఉంటుంది, ఆ పేరులో ఒక గౌరవం ఉంటుంది, ఆ పేరుకి ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి చరిత్ర ఉన్న కంపెనీనే మేఘా ఇంజనీరింగ్. ప్రస్తుతం దేశంలో భారీ ప్రాజెక్ట్స్ అన్నింటికీ ఈ సంస్థే కేర్ ఆఫ్. అలాంటి మేఘా చుట్టూ ఇప్పుడు వివాదాలు, అయితే అవి రాజకీయ వివాదాలు, సంస్థ పేరును దెబ్బతీయాలని ప్రతిపక్షాలు ప్రత్యర్థులు సృష్టిస్తున్న వివాదాలు. అందుకే ఇప్పుడు అసలు మేఘా చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకుందాం. దేశంలో అన్లిస్టెడ్ కంపెనీలలో మొదటి స్థానానికి చేరుకొని ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి కల్పించడమే కాకుండా దేశం ప్రగతిలో తాము సైతం అని ముందుకు వెళుతున్న మేఘా వెనుక ఉన్న ఏకైక శక్తి ఆ సంస్థ MD పివి కృష్ణారెడ్డి. ఒక్క మాటలో చెప్పాలంటే యాజమాన్యం కోసం ఈ సంస్థను నడపడం లేదు, యాజమాన్యం కోసం ఈ కంపెనీ పనులు చేయాల్సిన పరిస్థితులు లేవు. యాజమాన్యం ఆర్థికంగా సుస్థిరమైన స్థానంలో ఉంది. ఇప్పుడు కంపెనీ నడుస్తున్నదల్లా అందులో పనిచేస్తున్న 1500 పైగా ఉద్యోగులు, పరోక్షంగా 200,000 మందికి రోజు పని కల్పించడం కోసం. ఇక ప్రభుత్వాలకు పన్ను రూపంలో ఏటా 1000 కోట్ల రూపాయలు సమకూరుస్తోంది. అదే సమయంలో దేశం అభివృద్ధి సాధించడం కోసం అవసరమైన మౌలిక వసతులు, మరీ ముఖ్యంగా క్లిష్టమైన ఇంజనీరింగ్ పనులను శాశ్వతంగా సమకూరుస్తోంది. జాతీయ అభివృద్ధిలో, మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైన దేశ ప్రగతిలో మేఘా తన బాధ్యతను నిర్వహిస్తోంది. ఈ సంస్థ వల్ల యాజమాన్యానికన్నా ప్రభుత్వానికి, సమాజానికే ఎక్కువ ప్రయోజనం ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇక రాయలసీమకు తాగు సాగునీరు ఇచ్చేందుకు క్లిష్టమైన హంద్రీనీవా నిర్మించిన, తెలంగాణలో ఎత్తులో ఉన్న బూడు భూములకు నీరు అందించడానికి ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం పూర్తి చేస్తోన్న, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను కరువు సమయంలో ఆదుకోవడమే కాకుండా దేశంలో 5 నదులను అనుసంధానం చేసిన ఘనత మేఘాదే. 1989 చిన్న సంస్థగా ప్రారంభమైన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రస్థానం అనంతర కాలంలోనే 20,000 కోట్ల రూపాయల టర్నోవర్తో ఒక దిగ్గజంగా ఎదిగింది. మేఘా ఇంజనీరింగ్ చైర్మన్ పివి రెడ్డి 1989 సిమెంట్ పైపులు తయారు చేసే సంస్థగా ప్రారంభించారు. ఆ తర్వాత సంస్థలో పివి కృష్ణారెడ్డి భాగస్వామ్యంతో MEIL రూపురేఖలే మారిపోయాయి. ఆయన వ్యాపారాన్ని మౌలిక వసతుల రంగంలోకి మలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. మన దేశంలో 16 రాష్ట్రాలలో ఈ కంపెనీ వ్యాపారాలు విస్తరించి ఉన్నాయి. అంతేకాక భారత ఉపఖండం దాటి 10 దేశాలలో కూడా తమ సత్తా చూపింది మేఘా. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయడంలో మేఘా ఇంజనీరింగ్కి సాటి దేశంలో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. కేవలం టీం వర్క్ వల్లనే అది సాధ్యమైంది అంటున్నారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పివి కృష్ణారెడ్డి. సంస్థలోని ప్రతి ఇంజనీర్, కార్మికుడు కూడా తన సొంత ఇల్లు ఎంత జాగ్రత్తగా కట్టుకుంటారో అంతే శ్రద్ధ ప్రాజెక్ట్ అమలులో చూపిస్తారని ఆయనే స్వయంగా చెబుతారు. అందువల్లనే నిర్దేశిత సమయంలో పూర్తి చేయడం ఒక్కటే కాదు, నాణ్యతలో ఎక్కడా రాజీ పడమంటారు ఆయన. వ్యాపారాలు మాత్రమే సంస్థ లక్ష్యం కాకుండా ప్రజా జీవనానికి తమ వంతు పాత్ర సంస్థ నిర్వహిస్తోంది. ఎన్నో మంచినీటి ప్రాజెక్టులు నిర్మించింది మేఘా ఇంజనీరింగ్. హైదరాబాద్లోని అతిపెద్ద వాటర్ గ్రిడ్ కూడా మేఘా ఇంజనీరింగ్ నిర్మించిందే. ప్రజలకు సమయానికి కావాల్సినంత త్రాగునీరు అందించాలన్న ప్రభుత్వాల స్వప్నాలకు వాస్తవ రూపాన్నిస్తోంది మేఘా. కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద ఎన్నో గ్రామాలను దత్తత తీసుకుంది. అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించడం, త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, కొన్ని గ్రామాలలో రహదారుల ఏర్పాటు వంటి కార్యక్రమాలు తన బాధ్యతగా తీసుకుని పూర్తి చేసింది. అంతేకాక ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు, వారి బంధువులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తోంది. క్యాన్సర్ బాధిత చిన్నారుల ఆసుపత్రి నీలోఫర్లో కూడా పిల్లలకు ఉచితంగా ఆహారం, ఇతర ఉపకరణాలు అందిస్తోంది. తన సొంత ఖర్చుతో నిమ్స్లో కూడా క్యాన్సర్ బాధితులకు అతిపెద్ద భవనాన్ని సకల సదుపాయాలతో నిర్మించి ఇచ్చింది. ఇది మేఘా చరిత్ర. ఇలాంటి మేఘా సంస్థపై రాజకీయ కక్షలతో నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి.